సాది దాన్ని పట్టుకున్నాను నేను ఏడిపోస్తుంది మామ నాకు ఏడిపోస్తుంది మామ నాకు పంపించమన్నా ఇప్పుడు అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయినా బయటికి పంపించమన్నప్పుడు మేము అంటే నేను ఒక ఆఫీస్కి వచ్చిన మామ ఇట్లా షూట్కి వెళ్ళినా అని చెప్పినా అనమాట. మార్నింగ్ వచ్చినప్పుడు షూట్కి వస్తున్నా అని చెప్పిన, నాకు ఒక ఆడిషన్స్ ఉంది, ఆడిషన్స్కి వచ్చినా ఇక్కడ కమిట్మెంట్ అడుగుతున్నారు అని చెప్పేసి కాల్ చేస్తా. మా మామ రియాక్షన్ ఎట్లుందో ఎట్లుంటుందో చూద్దాం. A few moments later. Hello? Hello? Mama? Ah? No, Mama? వస్తే వాళ్ళు స్టోరీ అవన్నీ చెప్పినారు, అన్నీ ఓకే అని అన్నా. అన్నాక ఇప్పుడు ఏమంటున్నాడు, కమిట్మెంట్ ఉంది అది అని అంటే నేను చెయ్యను అంటే నన్ను ఈయన పట్టుకున్నారు మామ. కమిట్మెంట్ అంటున్నారు, నేను చెయ్యను అని అంటే పంపిస్తలేరు మామ నన్ను బయటికి. ఏమో తెలియదు మామ, ఇట్లా లొకేషన్ పెట్టారు, నేను ఏం ఎంక్వైరీ చేయకుండా వచ్చేసిన. అంటే నేను అనుకోలేదు మామ, నార్మల్గా ఫ్రెండ్ వాళ్ళదే కదా అట్లా అనుకొని వచ్చిన. కమిట్మెంట్ అంటే వాళ్ళతో పడుకోవడం. లేదు నేను వద్దు, నేను వెళ్ళిపోతా అంటే నన్ను ఇన్నే పట్టుకున్నారు. నలుగురు ఉన్నారు, వదులుతనే లేరు. నలుగురు ఉన్నారు మా అమ్మ ఇక్కడ, నన్ను వదులుతనే లేరు. ఓ మీ ఎవరు ఫోన్ చేస్తావో చేసుకుని ఎట్లా పోతావో చూస్తా, అది దాన్ని పట్టుకున్నారు. నేను ఏడిపోస్తుంది మా అమ్మ నాకు, ఏడిపోస్తుంది మా అమ్మ నాకు. హలో 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 చెప్పండి చెప్పండి. అవును చెప్పండి సార్. అంటే ఇది మంచి ఛాన్స్ ఉంది సార్ మూవీలో, ఇది ఓటీటీ మూవీ, మంచి ఛాన్స్ ఇస్తున్నాము. మినిమం కామన్ అది మినిమం అయితే ఉంటుంది కదా సార్, అది మళ్ళీ కమిట్మెంట్. అంటే అది కమిట్మెంట్ ఉంది కదా సార్, ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా తీసుకుంటాం కదా. ఓటీటీ ప్లాట్ఫామ్, మంచి ఛాన్స్ ఇస్తున్నాము, మంచి లీడ్ రోల్ ఉంది. మామ వీళ్ళు నన్ను పంపించలేరు మామ. నన్ను పంపించలేరు మామ బయటికి, నేను వెళ్ళిపోతా అంటే. కాదు మామ, నీకు తెలీదా నాకు ఎంత ఇష్టమో ఇదంటే. అంటే మీరు ఆఫీస్ పోతారని చెప్పి నేను ఒక్కదాన్ని వచ్చిన ప్రెష్ గానే తీసుకుందాం అనుకున్నా గానీ అయిపోయా మామ. వీళ్ళు నన్ను వదులుతలేరు,
హలో, నా పేరు పవన్ సార్. ఫోర్స్ చేసలేము, మేము చెప్పాము స్టోరీ మొత్తం చెప్పినాక అన్నీ అయినాక తను ఇంట్రెస్ట్ ఉన్నాను అన్నది. ఇంట్రెస్ట్ ఉన్నాను అంటే మేము కమిట్మెంట్ ఖచ్చితంగా ఉంటారని చెప్తున్నాము. ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి ఒకసారి చెప్పినాక మళ్ళీ బలవంతమే ఉందన్న మళ్ళీ మాది. ఏందన్న అవ్వలేదు, ఇప్పటివరకు ఎంతో మందితో మేము కమిట్మెంట్లు తీసుకున్నాము, ఎంతో మందికి మేము ఇండస్ట్రీలో లైఫ్ ఇస్తున్నాము కమిట్మెంట్ తీసుకునేసి. అరే అన్న, ఎంతో మందికి లైఫ్ అందించుకోండి, సంకర అందించుకోండి, కానీ మా కొడుకు లేకపోతే మాత్రం బాగుంటుంది చెప్తున్నాం కాలేజీ. మేము పోలే అన్న, తనే వచ్చింది మా దగ్గరికి. అవును వచ్చింది, ఇప్పుడు ఇష్టం లేదంటుంది కదా వదిలిపెట్టండి చెప్తున్నా. మేము ఇప్పుడు అట్లట్లతో మన సగంలో అంత అగ్రిమెంట్ ఇట్లా అంతా అయితే ఉంటారు టైంలో. అవన్నీ తెలియదు నాకు, తన ఇంత ఏడుస్తుంది నాకు ఆల్రెడీ ఏడుస్తుంది. తను గిట్ట నాకు ఏమన్నా తేడా వచ్చినప్పుడు నీ అడ్రస్ గిట్టదు, నీ వాయిస్ గిట్ట నంగి ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు వచ్చి నేను గుడ్డలు వలవర్పించో చెప్తున్నా, వచ్చి నేను గుడ్డలు వలవర్పించో చెప్తున్నా. అగ్రిమెంట్ మీ సైన్ కూడా చేస్తాం, రెడీ అయినా ఏ సైన్ అని ఉండదు. ఆ వ్యాస ముఖం సమానం, అగ్రిమెంట్ సైన్ కావాలి కదా, ఇంకేమున్నా సరే సైన్ కూడా చేసేసింది ఆల్రెడీ. అరే బాబు, నీకు అర్థమవుతుందా? ఇష్టం లేదు మీరు ఒక అమ్మాయి దగ్గరికి ఎట్లా పోతారు రెడ్డి కుక్కలు అందరు, అమ్మాయి దగ్గరికి ఎట్లా పోతారు రెడ్డి కుక్కలు అందరు. అన్నా మాకు ఇష్టం లేకుండా, మేమేమి ఇష్టం లేకుండా తనని విలువలేదు, తనని వీలు తను వచ్చినాక తన ఇంట్రెస్ట్ తోనే వచ్చింది, తను తను వచ్చినాక తనే అంటుంది. ఇప్పుడు ఆడికి వచ్చినాక మీరు పిచ్చి పిచ్చిగా పండుకోమని అడిగితే ఎవరు అనుకుంటారా, చదువుకుంటారా మీరు ఏమన్నా? మీరు మేము మొత్తం ఫస్ట్ అగ్రిమెంట్ ఇట్లా అంతా అయ్యే కానీ ముందే మేము డీటెయిల్ గా చెప్పినాము. అదే మీ ఫ్యామిలీకి వేరే దగ్గర పోయి మీతో లేదు సార్ అడుగుతున్నాం అడుగుతావా? మా ఫ్యామిలీ వేరే వాళ్ళ దగ్గర పోయి అట్లా అడుగుతా అంటే మా ఫ్యామిలీ ఫస్ట్ ఆలోచించుకుంటారు అన్న, కమిట్మెంట్ ఉందని అంటే సైన్ చేయాలా లేదా అని ఆలోచించుకుంటారు. తిన అన్ని చెప్పినాక అన్ని చేసినాక తన సైన్ చేసేసింది సరే అని చెప్పేసి. మీరు సైన్ పెద్దగా మాట్లాడుతున్నారు, అవన్నీ మాకు తెలియదు. తన అన్న తనే అన్నారన్న, తనే రెడీ అయ్యి అన్నిటికీ రెడీ అయ్యి సైన్ కూడా చేసింది. అడగండి, కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ కూడా రెడీ అయ్యి సైన్ చేసింది. సైన్ కూడా చేసింది. ఏంటి మమ్మీ ఎవడీడు లేదు మామ, వాళ్ళు నాకు ఫస్ట్ ఏం చెప్పకుండా ఇది స్టోరీ ఇంకా నీకు ఓకేనా అంటే ఓకే అన్న, అన్నాక దీని మీద సైన్ చేయి ఇంకా మనం రేపు చూసుకోదామంటే సైన్ చేసిన మామ. అగ్రిమెంట్ లో ఉంటదంట ఇట్లా ఇట్లా అని చెప్పి నేను చదవలేదు. అగ్రిమెంట్ అంటే జాబ్ చేస్తాం అనుకుంటే ఇప్పుడు ఏమో కమిట్మెంట్ అల్లి ఇల్లి వేరే అనుకోని పోయినావు. కాదు మామ, ఒక్క ప్లెయిన్ పేపర్ ఇచ్చి దీనిపైన సైన్ పెట్టు, తర్వాత మనం ఫుల్ చేసుకుందాం అంటే సైన్ పెట్టిన తర్వాత వాళ్ళు కమిట్మెంట్ ఒప్పుకుంది అని రాసుకున్నారు వాళ్ళు వాళ్ళే. ఇది ఇది సీఎం సైన్ ఏం కాదు, ఇది మా సైన్ తో మనకు సంబంధం లేదు. పంపిస్తలేరు మామ. సరే లొకేషన్ ఎట్లా వస్తా? వీళ్ళేమో ఫోన్ అడుగుతున్నారు ఒకసారి అంట మాట్లాడు. హలో చెప్పన్న, ఇవైతే పంపించమన్నా. ఇప్పుడు అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయినాక బయటికి పంపించమన్నా. ఇప్పుడు మేము ఏదో పోనీ సినిమాలో ఒక ఆడపిల్ల సినిమాలో ఏమాదని ఒప్పుకున్నా పంపేనని మాట మాట్లాడుతున్నాను. తాను ఎవరు మీది బిడ్డ హైదరాబాద్ లో తక్కువ పడ్డబెట్టి
అన్న మాది కూడా హైదరాబాదే మాది కూడా హైదరాబాదే అన్న అరే హైదరాబాద్ కావచ్చు ఏది నీ ఏదో ఉండొచ్చు ఏడున్నా వచ్చి దొక్కి వాళ్ళకి తోలేనంటున్నారా చెయ్యరా నువ్వు చూద్దాం ఎంత పెద్ద మొగరు వరే చూసి వచ్చి నువ్వు చేసేది మాట్లాడు ఏమనుకుంటావు నువ్వు హైదరాబాద్ అన్నది అవునా హైదరాబాద్ అయితే పుడిందా నువ్వు నేను పుడిగా చెప్పలేను ఇండస్ట్రీకి వచ్చినాక ఇక మేము చెప్పినప్పుడు పెట్టుకొని ఆడపిల్ల నాడ పెట్టుకొని ఆడపిల్ల ఎరుస్తుంటే పంపేనన్నమాట మాట్లాడుతున్నావు ఎవరా నువ్వు అగ్రిమెంట్ సైన్ చేసాక ముందే ఉండాలన్న అది వచ్చింది అంటే చాలా సీరియస్ అయిపోయింది అనమాట మా మామ నా జోలికి వస్తే అట్లనే రియాక్ట్ అవుతారు ఇంట్లో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అండ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అంతే